हेलो फ्रेंड्स, वेलकम टू शाजियास रेसिपीस। ईरोजु इप्पुडु चेसुकुने करी ला काकुंडा कोंचेम डिफरेंट गा तमिलनाडु फेमस चेट्टिनाडु एग् करी एला चेयालो चूपिस्तानु। इदि रोटी लोकी अलागे राइस तो पाटु तिंटे कूडा चाला बागुंटुंदी। मीरु कूडा तप्पकुंडा ट्राई चेयंडी। मुंदुगा ओक पैन लो 2 टेबल स्पून्ला धनियालु वेसुकोंडी, अलागे ओक पाव कप्पु एंडु कोब्बरी, ఒక టీ స్పూన్ సోంపు, ఒక టీ స్పూన్ గసాలు, అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకోవాలి, అలాగే ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, అలాగే ఒక యాలక్కాయ అండ్ 2 లవంగాలు వేసుకోవాలి। వీటిని బాగా మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 నిమిషాల పాటు రోస్ట్ చేసుకోవాలి। ఇవి బాగా రోస్ట్ అయినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో తీసుకోవాలి। దీన్ని బాగా మెత్తగా పొడి చేసుకోండి। ఇప్పుడు ఈ పౌడర్ లో కొంచెం వాటర్ వేసి మళ్ళీ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి। ఇప్పుడు ఒక పాన్ లో ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి। అందులో ఒక 1 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। కొంచెం ఆవాలు చిటపటమన్నాక మీడియం సైజ్ 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నగా తరిగి ఆ ఉల్లిపాయల్ని అందులో వేసుకోవాలి। అలాగే ఒక 2 కరివేపాకు రెమ్మలు వేసుకున్నాను। దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, అంటే లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ చూసారా, ఇక్కడ మన ఆనియన్స్ అన్ని బాగా ఫ్రై అయిపోయాయి। ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। దీన్ని పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో 2 మీడియం సైజ్ టొమాటోలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి। ఈ టొమాటోని బాగా సాఫ్ట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి। ఇక్కడ చూసారా, టమాటాలు కూడా బాగా సాఫ్ట్ గా అయిపోయాయి। ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి। దీన్ని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి బాగా। అలాగే ఇప్పుడు మనం బ్లెండ్ చేసుకున్న చెట్టినాడ్ మసాలా ఉంది కదా, ఆ మసాలా కూడా వేసుకోవాలి। దీన్ని కూడా 1 మీడియం ఫ్లేమ్ మీద పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। కొంచెం salt వేసుకొని, salt తగినంత వేసుకోండి అండ్ 2 నుంచి 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీదే బాగా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు పచ్చివాసన అంతా పోయింది। ఇందులో 400 టు 500 ml వాటర్ వేసుకోవాలి, లేదా ఎంత కావాలో అంత వేసుకోండి। ఇప్పుడు ఇందులో బాగా హాట్ బాయిల్డ్ ఎగ్స్ వేసుకోవాలి, ఉడకబెట్టిన గుడ్లు కొంచెం గాట్లు పెట్టి వేసుకోండి లైట్ గా। ఇక్కడ 5 నుంచి 6 గుడ్లు వరకు వేసుకోవచ్చు, నేను ఇక్కడ 6x వేసాను। దీన్ని మూత పెట్టి గ్రేవీ అంతా బాగా థిక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి। ఇక్కడ చూసారా, గ్రేవీ అంతా బాగా థిక్ అయిపోయింది। ఇప్పుడు మధ్య మధ్యలో మాత్రం కలపడం మాత్రం మర్చిపోవద్దు। గ్రేవీ కన్సిస్టెన్సీ మాత్రం మీకు ఎలా కావాలో అలా పెట్టుకోవచ్చు। అండ్ ఫైనల్ గా కొంచెం కొత్తిమీర చల్లుకోవాలి, సన్నగా చాప్ చేసింది। ఇది కలిపిన తర్వాత మూత పెట్టి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి। అండ్ ఇక్కడ చూసారా, ఇప్పుడు మన చెట్టినాడ్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది, డెలీషియస్ గా అండ్ ఫ్లేవర్స్ కూడా చాలా బాగుంటాయి। రైస్ తో పాటు లేదా చపాతీ తో పాటు తిన్నా చాలా బాగుంటుంది। మీరు తప్పకుండా ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు చెప్పండి। నా రెసిపీస్ కనుక మీకు నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి। మీ ఫ్రెండ్స్తో పాటు కూడా షేర్ చేయండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।